हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत है फ्रेंड्स मुझे मैं चैनल सब्सक्राइब चेंडी वीडियो चूस्ट दयचे लाइक चेंडी मुझे इवा सेप्टेंबर 28, 2022 सो इंदा स्टार्टिंग वीडियो चूसर कदा इध सऊदी अरेबिया रियाद नकली करेंसी नोटलू अदी सऊदी रियालू 500 రియాల నోట్లు 100 రియాల నోట్లు ముద్రిస్తున్న నలుగురు సౌదీ వాళ్ళను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి సో లాస్ట్ వీక్ కూడా మనం అమెరికన్ కరెన్సీ డాలర్లు ఎవరైతే నకిలీ నోట్లు తయారు చేస్తున్నారో ఆల్్రెడీ వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా సౌదీ అరేబియాలో సౌదీ కరెన్సీనే ఈ విధంగా దొంగ నోట్లు ముద్రిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి ఈ నలుగురు కూడా సౌదీ వాళ్ళుగా పోలీస్ వాళ్ళు గుర్తించారు సో సౌదీ అరేబియాలో దొంగ నోట్ల ముఠాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దయచేసి మనం 500 నోట్లు 500 రియాల నోట్లు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి వీలైనంత వరకు బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి ఓకేనా సో ఇక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్లో ఈ యొక్క పుచ్చకాయ మీరు డిస్‌ప్లే మీద చూడొచ్చండి వాటర్ మిలన్ లో యాంపితమెన్ ఈ యొక్క మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తున్న దాదాపు 5 మందిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇందులో ఇద్దరు సౌదీ వాళ్ళు ఉన్నారు ముగ్గురు సిరియా దేశానికి చెందిన వాళ్ళు ఉన్నట్లుగా సౌదీ అరేబియాలోని రియాద్ పోలీస్ వారు చెప్పడం జరిగిందండి సో మొత్తం మీద 765000 యాంపితమెన్ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు మొత్తం మీద ఈ 5 మందిని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పంపించారండి ఈ తర్వాత విషయానికి వస్తే మన ఇండియాలోని సౌదీ కాన్సులేట్ నుంచి ఒక ముఖ్యమైన మెసేజ్ రావడం జరిగింది సో మనమే ఒక 2 డేస్ బ్యాక్ పిసీసీ లేకున్నా కూడా స్టాంపింగ్ అవుతున్నాయని చెప్పి ఒక అప్డేట్ చేసి ఉన్నాము కానీ మళ్ళీ కాన్సులేట్ వారు ఆ పిసీసీకి సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చారు పిసీసీ లేకపోతే పిసీసీ యొక్క పేపర్ మనం సబ్మిషన్ చేస్తాం కదా సౌదీ కాన్సులేట్ లో అప్పుడు ఈ యొక్క పిసీసీ పేపర్ పెట్టకుండా అలానే సబ్మిషన్ చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళని పూర్తిగా శాశ్వతంగా టెర్మినేట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారండి సో ఈ యొక్క పిసీసీకి సంబంధించి ఇంకా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి క్లారిటీ లేదు ఎందుకంటే ఢిల్లీలో మాత్రం పిసీసీ లేకున్నా కూడా 100% స్టాంపింగ్లు అవుతున్నాయి కానీ బాంబేలో కొంచెం ఇంకా కాన్సులేట్ వారు కొంచెం లూజ్ గా వదలట్లేదు కంపల్సరీగా పిసీసీ అడుగుతున్నారండి సో ఈ విషయాన్ని కూడా కాస్త గమనించండి ఈ తర్వాత విషయానికి వస్తే ఫ్లైనాస్ ఎయిర్లైన్స్ కి సంబంధించి రియాద్ మరియు దమామ్ నుంచి ముంబైకి డైరెక్ట్ ఫ్లైట్లు స్టార్ట్ అవుతున్నాయి వీక్లీ 4 విమాన సర్వీసులు స్టార్ట్ చేస్తున్నట్లుగా ఫ్లైనాస్ సంస్థ వారు చెప్పడం జరిగిందండి సో అక్టోబర్ 20 నుంచి ఈ యొక్క విమాన సర్వీసులు స్టార్ట్ కాబోతున్నాయండి సో మనకు సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి దాదాపు ఎల్సీపీ క్యారియర్స్ ఎల్సీపీ క్యారియర్ అంటే లో కాస్ట్ క్యారియర్ అంటారు సో ఫ్లైనాస్ కానీ ఇండిగో ఎయిర్లైన్స్ కానీ ఈ రెండు ఎయిర్లైన్స్లో మనకు అమౌంట్ కాస్త తక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఫ్లైనాస్లో అమౌంట్ తక్కువ ఉంటుంది ఫ్లైట్ టికెట్ అనేది రేట్ తక్కువ ఉంటుంది కానీ ఆంక్షలు ఎక్కువ ఉంటాయండి సో ఆంక్షలు ఎలా ఎక్కువ ఉంటాయంటే నాన్ రిఫండబుల్ ఉంటుంది నాన్ ఎక్స్చేంజబుల్ అంటే దీన్ని మళ్ళీ డేట్ కూడా మార్చుకోలేము కంపల్సరీ ఫ్లైట్ టికెట్ తీసుకున్న తర్వాత 100% ట్రావెల్ చేయాలి ఒకవేళ ట్రావెల్ చేయకపోతే అందులో మనకు 1 రూపాయి కూడా వాపస్ రాదు కానీ ఎయిర్లైన్స్ తరపు నుంచి సపోజ్ మనకు ఫ్లైనాస్ ఎయిర్లైన్స్ వాళ్ళే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు అలాంటప్పుడు మాత్రమే మనకు 100% రీఫండ్ వస్తుంది సో ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇవాళ సౌదీ అరేబియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇవాళ సౌదీ అరేబియాలో 127 మందికి వైరస్ సోకింది 94 మంది ఇవాళ రికవర్ అయ్యారు గడిచిన 24 గంటల్లో ఒక్కరు చనిపోయారు ఇవాళ వరకు సౌదీ అరేబియాలో 32 కేసులు క్రిటికల్ కేసులు ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి ఇంకా ఏదైనా సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ ఉంటే రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్